పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈరోజు 26వ తారీఖు జూలై నెల సోమవారం. ఈరోజు మనందరితో కూడా మన తండ్రి అయిన యేసయ్య అలనాడు శిష్యులతో పలికిన రెండు మాటలను మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 13వ అధ్యాయము 16-17 వాక్యముల ద్వారా, మీరెంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి. యేసయ్య తన 12 మంది శిష్యులను చేరబిలిచి వాళ్ళతో పలికిన మాట మిత్రులారా, మీరెంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి అంటే మిత్రులారా, క్రీస్తును చూడాలని అనేక మంది ప్రవక్తలు, యేసయ్య కంటే ముందు వచ్చిన ప్రవక్తలు అందరూ కూడా ఆయన మాటలు వినాలని, ఆయన్ని కల్లారా చూడాలని, క్రీస్తును కల్లారా చూడాలని ఎంతోమంది ప్రవక్తలు చూడాలనుకున్నారు, వినాలనుకున్నారు ఆయన మాటలను. కానీ వాళ్ళకి అది సాధ్యపడలేదు. అందుకే యేసయ్య ఈరోజు పలుకుతున్నారు 12 మంది శిష్యులతో, మరి మనతో కూడా పలుకుతున్నారు, మీరెంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూసినది చూచుటకు, వినున్నది వినుటకు ప్రవక్తలు అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించిరి. ప్రవక్తలు అనేక మంది, నీతిమంతులు అనేక మంది, పుణ్యాత్ములు అనేక మంది, రాజులు అనేక మంది, ఎంతోమంది చూడాలి అని అనుకున్నారు. కానీ వాళ్ళెవ్వరికీ కూడా సాధ్యపడలేదు అని యేసయ్య ఈరోజు శిష్యులతో పలుకుతున్నారు మిత్రులారా. మరి ఈరోజు మనము కూడా నిజానికైతే మనం కూడా క్రీస్తుని చూడలేదు, ఆయన మాటలైతే మనం వినలేదు. కానీ అందుకే యేసయ్య తన శిష్యులను చేరబిలిచి దగ్గరికి 12 మంది శిష్యులను పిలిచి వాళ్ళతో పలుకుతున్నారు, మీరు ఎంత ధన్యత్వం పొంది ఉన్నారు, మీరు ఈరోజు మీ సొంత కన్నులతో చూడగలుగుతున్నారు రక్షకుణ్ణి, మీ సొంత చెవులతో వినగలుగుతున్నారు సువార్తని, క్రీస్తు నోటు ద్వారా వినగలుగుతున్నారు. ఇదే విషయాన్ని చూడాలని అనుకున్నవారు, ఎంతోమంది పుణ్యాత్ములు, ప్రవక్తలు, గొప్ప గొప్ప వారు అందరూ కూడా క్రీస్తు రాకడ కోసం ఎదురు చూసి 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 చివరికాలు మరణించి ఉన్నారు తప్ప వాళ్ళు చూడలేదు, వాళ్ళు వినలేదు సువార్తను, క్రీస్తు చెప్పిన సువార్తను. కానీ మీరు మాత్రం ధన్యులు, మీరు ఎంత ధన్యులు అని క్రీస్తు ఈరోజు శిష్యులతో పలుకుతున్నారు మిత్రులారా. మిత్రులారా, దేవుని మాటను, దేవుని సువార్తను వినాలి అంటే అది ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి, ఎంతో ధన్యత్వం చేసుకొని ఉండాలి. అయితే ఒకరోజు యేసయ్య దగ్గరికి ఈ 12 మంది శిష్యులు కూడా వచ్చి అడుగుతున్నారు, గురువా, మీరు దేవుని యొక్క సువార్త చెప్పినప్పుడు ప్రతిసారి కూడా అనేకమైన ఉపమానాలు చెప్తూ సువార్త చెప్తూ ఉంటారు ఎందుకు అని యేసయ్యకు ఈ శిష్యులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు ఉపమానాల ద్వారా మీరు వివరిస్తారు ప్రజలకు ఎందుకు సువార్తను అని యేసయ్యను ప్రశ్నిస్తే వెంటనే యేసయ్య పలుకుతున్నారు, ఇదిగో పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను అది మీకు మాత్రమే అనుగ్రహించబడింది. ఈ ప్రజలందరూ కూడా కళ్ళున్నాయి వాళ్ళకి కానీ చూడరు, చెవులున్నాయి వాళ్ళకి కానీ వినరు, హృదయంతో వినరు, చెవులతో వినరు, ఈ చెవును వింటారు, ఈ చెవును వదిలేస్తారు, ఈ కన్నులతో చూస్తారు, మర్చిపోతారు. కాబట్టి వాళ్ళకి పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను అందుకే నేను వాళ్ళకి ఉపమానాల ద్వారా పలుకుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చూసి చూడరు, వినినా సరే వినిపించుకోరు. మరి అలాంటి వారికి, అందుకే వాళ్ళు ఇలాంటి వారు కాబట్టే నేను వీళ్ళకి ఉపమానాల ద్వారా నేను వాళ్ళకి సువార్తను బోధిస్తున్నాను ప్రతిసారి కూడా అని యేసయ్య శిష్యులకు సమాధానం పలుకుతున్నారు. కానీ ఈ యొక్క ఉపమానాలను, ప్రజలతో పలికిన ఈ ఉపమానాలను అన్నీ కూడా తీరిక సమయంలో, విశ్రాంతి సమయంలో యేసయ్య తన శిష్యులకు ఈ ఒక ఉపమానాల యొక్క అర్థాన్ని శిష్యులకు వివరించేవారు. అదే పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యం. మరి యేసయ్య పలికిన మాట ఇదే, ఈరోజు పలుకుతున్నారది. ఇలా యేసయ్య అనేకమైన ఉపమానాలను ప్రజలను
శిష్యులను దగ్గరికి పిలిచి ప్రతి ఉపమానం యొక్క అర్థాన్ని వాళ్ళకి తెలియజేసేవారు. ఆ అర్థమే పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలు. ఇలా పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలు శిష్యులకు వివరిస్తూ ఉండగా యేసయ్య ఈరోజు ఈ మాట పలుకుతున్నారు, మీరు ఎంత ధన్యులు, మీ కన్నులు ఎంత ధన్యమైనవి, మీ చెవులు ఎంత ధన్యమైనవి. ఎందుకంటే క్రీస్తు కోసం, క్రీస్తు సువార్త కోసం క్రీస్తును చూడాలని అనేక మంది గొప్పవాళ్ళు, అనేక మంది ప్రముఖులు, అనేక మంది ప్రవక్తలు, నీతిమంతులు, అనేక మంది కాంక్షించారు, కానీ వాళ్లకు సాధ్యపడలేదు. అందుకే మీరు నన్ను స్వయంగా ఇప్పుడు చూస్తున్నారు, స్వయంగా నా నోటి మాటను, సువార్తను వింటున్నారు, పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను వింటున్నారు. నన్ను కన్నులారా మీరు చూడగలుగుతున్నారు, చెవులారా మీరు వినగలుగుతున్నారు, మీరు ఎంత ధన్యులు అని యేసయ్య ఈరోజు శిష్యులందరితో కూడా పలుకుతున్నారు. మిత్రులారా, ఆ ధన్యత్వాన్ని మనకు కూడా పరలోక రాజ్యంలో ప్రాప్తించాలని ఈరోజు యేసయ్య మనందరితో కూడా పలుకుతున్నారు. క్రీస్తుని కల్లారా మనం కూడా చూసే ధన్యత్వం, చెవులారా ఆయన చెప్పిన సువార్తను వినే ధన్యత్వం మనకి కూడా ఇవ్వాలని, పరలోక రాజ్యంలో మనకి కూడా ఆయన దర్శన భాగ్యం కలగాలని మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, యేసయ్య ఈరోజు గొప్ప విషయాన్ని మీరు శిష్యులతో పలికి ఉన్నారు దేవ. మీ కన్నులు ఎంతో ధన్యమైనవి, మీ చెవులెంతో ధన్యమైనవి అని పలికిన యేసయ్య, మా కన్నులతో మిమ్మల్ని చూడాలని ఉందయ్యా, మా చెవులతో మీ సువార్త చెప్తుండగా మేము వినాలని ఉంది తండ్రి. యేసయ్య మీ పరలోక రాజ్యంలో మీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకోనండి. ఈ సువార్తను వింటున్న ప్రతి బిడ్డకు కూడా ప్రభువా పరలోక రాజ్య ప్రాప్తి కలిగినట్లు చేసి మీ మిమ్మల్ని మేము కూడా కన్నులారా చూసే భాగ్యాన్ని మాకు ఇవ్వండి, చెవులారా మీరు చెప్పే సువార్తను వినే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈ మనవలన్నీ మా నాథుడు మీకే కుమారుడైన నజరేయుడైన యేసు నామములో ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.